ఇప్పుడు మార్కెట్ పోతాం, తాజా కూరగాయలు ఏడున్నాయో వెనుకలాడుకొని రూపాయి ఎక్కువైనా మంచిదని అవే కొనుక్కుంటాం. అంతేగాని రేటు తక్కువ చెప్తుండ్రు కదా అని ముక్కిపోయినాయి మురిగిపోయినాయి కొనుక్కోం కదా. అట్లనే మనం తాజాగా కొనుక్కపోయినా ఆ రోజు వండుకుంటే తెల్లారి కరవైతాయి, ఇక 2-3 రోజులు అయితే అక్కడికి రాకుండా అవుతాయి. కానీ ఇప్పుడు మీకు కొన్ని కూరగాయలు కానీ కూరగాయలు చూపిస్తాం చూడుర్రి. కూరగాయల గురించి చెప్పేమో పొట్లాలు చూపిస్తారు ఏందంటారా? కవర్లలోనే కూరగాయలే మరి, కాకుంటే తేటకు గడిగి కటింగ్ చేసి ఆరబెట్టిన డ్రైడ్ వెజిటేబుల్స్ అన్నట్టు. ఇది పాలకూర, ఇవి టమాటాలు, ఇవి అరటి పండ్లు, ఇవేమో పచ్చ వంకాయలు, ఇవి నల్ల వంకాయలు, ఇవి బెండకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి మునక్కాయలు, ఇవి కాకరకాయలు, ఇవేమో నిమ్మకాయలు, ఇవేమో ఉసిరికాయలు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో నెగ్గి అన్నీ ఇకమతి చేసింది. పేరు మురళీరాజు. కూరగాయలు రేటు తక్కువ ఉన్నప్పుడు కుప్పలు కుప్పలు పారబోస్తుంటారు రైతులు. అట్లా కాకుండా గీ ఉపాయం చేస్తే కూరగాయల కంటే ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి లాభాలతో మంచిగా వస్తాయట. అట్లానే ఎండల ఎడబడతాడు ఆరబెట్టరుల్లో. వీటికి సపరేట్ అర్రలతో ఇట్లా పాలి హౌజులు కట్టించి ఆరబెట్టి ప్రాసెసింగ్ చేస్తారు. ఏడికెళ్ళి వచ్చిందే గీ ఉపాయం అని అడిగితే, ఇదేం కొత్త ఐడియా కదండి, మొదటి నుంచి మన పూర్వీకులు చేసిన విషయం ఇదంతా. ఒకప్పుడు ఒరుగులు అనేవాళ్ళు, ఒడియాలు అనేవాళ్ళు, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. ఆరబెట్టిన టమాటాలు చూడంగానే వెనకటోళ్ళకి యాదికి రావచ్చు టమాటా వరుగులు. అదే పద్ధతి అన్నట్టు. ఇక 2 తీర్ల పాలి హౌజులు ఉంటాయి, పెద్దవి ఒక్కదాన్నే ఉంటాయి, అదే చిన్న 7 కంటే అడిగి తీసుకపోవచ్చు. పెద్దవాటికి 2 లక్షలు, చిన్న వాటికి 75,000 అవుతుందట. ఎవరికైనా కావాలంటే చేసిస్తారట కూడా. రోజుల కమానం ఆరబెట్టరుల్లో. ఆకుకూరలు రోజు రోజున్నర కడమై 3 రోజుల్లో మొత్తం ఆరుతాయి. అటెన్కి ఇట్లా కవర్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు. 6 నెలల దాకా ఖరాబు కాకుండా ఉంటాయి. జర పైలం గుంచుకుంటే 7 దాకా సుతూ ఉంటాయట. ఇక టేస్ట్ లో తాజా కూరగాయల కూరలు చూస్తే వీటంతా కమ్మగుండే అంటే చూడు. కూరగాయలు పండించే రైతులకు మస్తు వాయిదా అవుతుండొచ్చుల్లా. కాయసుంటే ఆలోచన చేయురు మరి.